ఏపీకి మోడీ మొండి చేయి చూపించారని, హామీలిచ్చి చేతులు దులుపుకున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రతిపక్షాలు సైతం మోదీకే జై కొడుతున్నాయని, చంద్రబాబు చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందంటున్న రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగారం మోగింది. దీంతో రాజకీయ నాయకులందరూ కూడా ఎన్నిక ప్రచారంలో చాలా తలమునకలై ఉన్నారు. ఇప్పటికే ప్రచారానికి చాలా తక్కువ రోజుల సమయం ఉండటంతో మొత్తం అందరూ కూడా అంటే ప్రజలను అందరి ఓటర్లను కానీ ప్రజలను కానీ అందరిని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం ఏ విధంగా సాగుతుందో అనడానికి మనతో పాటు జిల్లా టీడీపీ జాతీయ కార్యదర్శి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన నాటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, తక్కువ రోజుల సమయం ఉంది కనుక ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? మనం అనుకున్న విధంగా ముందుగానైతే ఏప్రిల్ 30 కానీ దాని తర్వాత ఎన్నికల తాలూకు డేట్ వస్తుందని అనుకున్నాం. అయినప్పటికీ ఫస్ట్ ఫేజ్లో పెడితే చాలా తక్కువ రోజులు, బహుశా ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లో ఇంత తక్కువ రోజులు అనేది ఎప్పుడు ఉండుండవేమో. అయినప్పటికీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసి ఒక ధైర్యంతో ఈరోజు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. గత 3-4 రోజుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా ఎవరైతే అనౌన్స్ చేయబడ్డారో వాళ్ళందరూ కూడా ముహూర్తాలు తీసుకొని వాళ్ళు కూడా గ్రామ గ్రామాన్ని వెళ్ళి చేసేటటువంటి ప్రచారం కూడా మొదలు పెడుతూ, మరొకటి ఇంపార్టెంట్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ సమావేశాలు కూడా ఎక్కడికక్కడ మేము పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుడిగా నేను అన్ని గ్రామాలు ఈరోజు తిరగాలనంటే కష్టమైన పని కాబట్టి కార్యకర్తల సమావేశాలు కానీ పెద్ద పంచాయతీలు కానీ ఇంపార్టెంట్ గ్రామాలు కానీ అటువంటి గ్రామాలు వెళ్ళి ప్రజలను కూడా కలుసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఈరోజు చూస్తుంటే ఎంత ఆనందంగా ఈరోజు ఉందనంటే, తక్కువ సమయం ఉన్నా సరే ఈరోజు ఎంతో పాజిటివ్ ఎనర్జీతో వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చాలా చక్కగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో సామాన్యుడి వరకు అమలు చేసినందుకు ఆ ప్రతిఫలం ద్వారా ఈ సందర్భ ఈ యొక్క ఎలక్షన్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ వస్తుందన్న నమ్మకం అయితే మా శ్రీకాకుళం జిల్లాలో మాకు కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారం అనేది దేని బేస్ చేసుకుని వెళ్తున్నారండి? ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని బేస్ చేసుకుంటున్నారా, లేకపోతే చేయాల్సిన అభివృద్ధి జరగాల్సిన అభివృద్ధి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఇందులో 2-3 అంశాలు కూడా ఉన్నాయి. మోస్ట్ స్ట్రాంగెస్ట్ పాయింట్ అయితే మనం చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే 2014లో మనకి చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తామని ఏ ఒక్కరం కూడా అనుకోలేదు. అటువంటిది అసాధ్యమైనటువంటి ఇన్ని కార్యక్రమాలు సాధ్యం చేశామనంటే ఖచ్చితంగా ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజలకు అందించినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాజకీయాలకు అతీతంగా ఈరోజు చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఆ మెసేజ్తో ముందుకు వెళ్తూ మేనిఫెస్టో కూడా 2-3 రోజుల్లో అమలవుతుంది. సో మేనిఫెస్టో ద్వారా భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాలు అది కూడా ఒక పక్కన చెప్తూ కేంద్ర ప్రభుత్వంతో మనం చేయాల్సినటువంటి పోరాటం. ఈరోజు మన ప్రతిపక్షం చూస్తుంటే ఎక్కడా కూడా మోదీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయట్లేదు. వాళ్ళ ఆశంతా కూడా ఎంతసేపు ముఖ్యమంత్రి అయిపోదామన్నటువంటిదే కనిపిస్తుంది తప్ప సమస్యలేంటి, సమస్యల మీద ఏ రకంగా పోరాడతామన్నది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి పార్లమెంట్ సభ్యులుగా మా మీద కూడా బాధ్యత ఉంది. సో కేంద్ర ప్రభుత్వంతో చేసే పోరాటం. రైల్వే జోన్ వచ్చింది అని అనుకున్నాం, కానీ అందులో కూడా మోసం చేశారు. ప్రత్యేక హోదా రావాలి, ఎన్నో అంశాలు, మాకు బ్యాక్వర్డ్ జిల్లాలకి నిధులు రావాలి, ఇటువంటి అంశాలు కూడా మేము ఖచ్చితంగా మా పోరాటాన్ని కొనసాగిస్తామని భరోసా మళ్ళీ వాళ్ళందరికీ కూడా కల్పిస్తున్నాం. ఇవన్నీ చేస్తూనే ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి కుట్రలు ఏదైతే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుగా చేస్తున్నటువంటి డ్రామా కూడా ఏదైతే ఉందో ఇది కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రోగ్రెస్ని కంటిన్యూ చేయాలనంటే అది సాధించగలిగినటువంటి వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే అనేది ప్రజలకి చెప్తూ వాళ్ళు మళ్ళీ ఒక విశ్వాసం తీసుకొని వచ్చి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైనా సరే అంటే ఈ జరుగుతున్న ఎన్నికలు అనేది ఢిల్లీకి అదేవిధంగా ఏపీకి జరుగుతున్న ఎన్నికలుగానే చూస్తున్నామని చెప్పి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానీ మిగతా సౌకర్యాల విషయంలో కానీ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కనుక తప్పకుండా గెలిచి తీరిన తర్వాత దీనిపై కేంద్రంపై మరోసారి పోరాటం చేయడానికి మేము ఇద్దరం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే అభ్యర్థుల జాబితాకి కూడా తుదిదశకు చేరుకోవడం జరిగింది. త్వరలోనే ప్రకటన కూడా జరగబోతుంది. పూర్తి స్థాయిలో కూడా టీడీపీ అధికారంలోకి మళ్ళీ వస్తుందనేది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడజల రాజస్థాన్ ఎంఏ రాజు, ఏపీ 24/7 శ్రీకాకుళం.